నమస్తే సార్, మీ పేరు రాకేష్మా. మీకు చందు గారు ఎంతకాలంగా తెలుసు? ఇక్కడ ఇదే వస్తులో పుట్టి పెరిగినాము మేము. వీళ్ళంతా స్కూల్ ఫ్రెండ్స్. ఇక్కడే ఉంటుండే, ఇక్కడ నుండి మళ్ళీ వేరే ఇల్లులు కూడా ఉన్నారు. కానీ వానికి చాలా ఇంట్రెస్ట్ ఉండే ఇండస్ట్రీ అది ఇది అని చెప్పి చాలా కష్టపడ్డాడు, పోయిండు. ఎక్కడో ఒక రాంగ్ స్టెప్ అయ్యి కొంచెం మిస్ అయ్యాడు. అంటే ఇక్కడికి ఇక్కడికి కూడా అంటే ఇప్పుడు బుల్లితెరలు నటిస్తున్నప్పటి నుంచి కూడా ఇక్కడికి రావడం బాగా తక్కువ చేస్తారంటున్నారు కుటుంబం అంతా కూడా. అదేవిధంగా కుటుంబానికి కూడా 5 సంవత్సరాలు పాటు దూరం అయ్యారు, భార్య పిల్లల్ని కూడా వదిలేసి ఉంటున్నారు అంటున్నారు. మరి మీరేమంటారు? అంటే పవిత్ర గారి వల్లే ఇదంతా జరిగింది, ఆమె వల్లే కుటుంబానికి దూరం అయ్యారు, ఆమెకు దగ్గర ఇక్కడ దూరం అయ్యారంటున్నారు, మీరేం చెప్తారు? చాలా వస్తాయి కథలు, దాంట్లో నమ్మేటివి నమ్మనివి ఉంటాయి, అంత కరెక్ట్గా అయితే తెలియదు. ఎందుకంటే ఇందాక చెప్పినట్టు ఇండస్ట్రీలోకి వాడు కొంచెం రెగ్యులర్గా అయినప్పటి నుండి కొంచెం తగ్గింది ఇక్కడ. బట్ ఎంత కరెక్ట్ ఎంత నిజం మాత్రం చెప్పలేము. ఉండే వాడు ఇక్కడ కట్ కావడం అనేది మాత్రం నిజం కాదు నాకు తెలిసి. ఎందుకంటే వీ యూస్ టు మీట్ వెరీ రెగ్యులర్లీ, నేను వాడు కలిసి జిమ్ స్టార్ట్ చేసాం ఈ ఏరియాలో వెన్ వీ వర్ వెరీ యంగ్. నేను వాడు క్రికెట్ ఆడుతుండే. అయ్యో చిన్నప్పటి నుండి స్కూల్ నేను వాడు కలిసి చదవలేదు, బట్ వాడు వేరే స్కూల్ ఉండే నేను వేరే స్కూల్ ఉండే ఏరియా ఫ్రెండ్స్. సో తన గురించి తన మనసుతో ఎలాంటిది అంటే ఇక్కడ కుటుంబంతో గొడవలు పెట్టుకుంటారనే పెట్టుకున్నారు వచ్చిన మనుషులను కవర్ చేయండి, వాడు వాని మనస్తత్వం తెలుస్తుంది. సో నేను దాని గురించి అంటున్నాను, చాలా ఒక మనిషి పోయిన తర్వాత చాలా మాట్లాడుకోవచ్చు, చాలా మాట్లాడుకోవచ్చు, వాడు ఇట్లా వాడు అట్లా ఆడపిల్ల కానీ మగపిల్లగాడు కానీ. బట్ ఒకసారి మీరు పబ్లిక్ని చూడండి. నేను విన్న దాని ప్రకారం కూడా అంటే తను పవిత్ర గారితో స్నేహం ఏర్పడి అది కాస్త ప్రేమ పెళ్లికి దారితీసింది కాబట్టి అక్కడ అక్కడ అంత దూరం వెళ్ళింది కాబట్టి ఆమెతో కూడా వివాహేతర సంబంధం పెట్టుకుని కలిసి ఉంటున్నారు ఒక మణికొండలో అపార్ట్మెంట్లో. అది మీకు తెలుసా? ఇప్పుడు తను సూసైడ్ చేసుకుంది కూడా అక్కడ సుమన్ టీవీలో చూసిన ఇంటర్వ్యూలో తెలిసింది. వాడు నా పవి అన్నప్పుడు విన్నా నేను. అంతకన్నా ముందు మాత్రం సి దట్ ఈస్ ఆఫ్ ఇండస్ట్రీస్, యూ గో దేర్ యూ గెట్ డీవియేటెడ్, పర్సనల్ లైఫ్లో ఖరాబ్ అయితే. నిన్నను నిన్న సుమన్ టీవీ ఛానల్ చూసినప్పుడు ఇంటర్వ్యూ చూసినప్పుడు మాత్రం తెలిసింది ఉండేనేమో వాడు మేబీ వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ సమ్వన్ ఎల్స్ ఆల్సో. వెరీ రాంగ్ ఇఫ్ దట్ ఈస్ ట్రూ, వెరీ రాంగ్. ఆల్రెడీ వన్ ది లవ్ మ్యారేజ్, దాని తర్వాత పిల్లల తర్వాత ఇన్ఫాక్ట్ అది నిజమైతే మాత్రం తప్పు. ఫ్రెండ్ అయినంత మాత్రాన వాడు ఏది చేసినా కరెక్ట్ అనేటట్టు అయితే కాదు. మీరు పోస్ట్ లో చూడొచ్చు, ఇన్స్టాగ్రామ్ లో కూడా తను మెన్షన్ చేయడం జరిగింది. వాళ్ళ వైఫ్ ఇంటర్వ్యూ చేశాను, సో రెండు నీ దగ్గర రాబోతున్నాను వస్తాను అంటూ పెట్టడం, అదే విధంగా జిమ్ మాస్టర్ పిలుస్తున్నారు అది అంటూ కూడా కొంత పోస్ట్ అన్ని కూడా చూసాము. అంటే అనుకున్నారు ఈ పోస్ట్ చూసినప్పుడు ఇది నిజంగా ఇంతకు దారి తీస్తుంది, నిజంగా చేసుకుంటారు? ఒక్కసారి నాకు సుమన్ టీవీలో ఏదో వర్డ్ అన్నాడు వాడు, మేబీ యుల్ హియర్ వన్ మోర్ గుడ్ న్యూస్ అనేది అన్నాడు ఒక ఒక లైన్లో తనతో మాట్లాడుతూ. ఏ అని పేరు ఏదో ఉంటా రోషన్ అనుకుంటా. అప్పుడు అనిపించింది, ఎందుకంటే అంత డిప్రెస్ అయ్యే మనిషి కాదు, చాలా యాక్టివ్ ఉంటాడు అనిపించింది. కానీ సి ఇది అంత 3-4 ఇయర్స్ అయిన స్టోరీ, మాకు అంతకన్నా ఎక్కువ తెలుసు. వాడు వెరీ పాజిటివ్, వెరీ యాక్టివ్, దాంట్లో నుండి వచ్చేస్తాడు అన్న దీంట్లోనే ఉండే నేను వీడు స్కూల్ ఫ్రెండ్స్. నిన్న నైట్ కూడా మాట్లాడుకున్నాం, నిన్న 8 o'clock కూడా మాట్లాడుకున్నాము. లేదు రాబోయే, మళ్ళీ సెట్ అయిపోతాడు, ఒక 3-4 మంత్స్లో సెట్ అయిపోతాడు, వాళ్ళ మమ్మీతోని వాళ్ళ ఫ్యామిలీతో ఉంటే మాత్రం నార్మల్ అవుతాడు అన్న దీంట్లో మాట్లాడుకున్నాము. 9:10కేమో ఫోన్ చేసిండు వీడు, కాల్ లిఫ్ట్ చేశారు. అంటే నిన్న కూడా కుటుంబ సభ్యులందరూ కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఫోన్ చేస్తే కాల్ అటెండ్ చేయలేదని చెప్తూ ఉన్నారు. ఎవరు ఫోన్ చేసినా అటెండ్ చేయలేదు అంటున్నారు. మీరేమైనా చేశారా నిన్న కాల్? లేదు, ఆనెస్ట్లీ లేదు. ఎందుకంటే సి వాడు ఒక దాంట్లో కొంచెం బిజీ అయిపోయాడు, మేమంతా బిజీ ఉండే. నిన్న వీకెండ్ కాబట్టి ఒకసారి మళ్ళీ మాట్లాడినాము, బట్ వాన్తోనైతే లేదు, అంత రెగ్యులర్గా మాట్లాడలేదు. పవిత్ర గారు చనిపోయిన తర్వాత ఈ క్లబ్ లో అంటే దాదాపు ఒక 5-6 రోజుల పాటు అవుతుంది. ఈ సమయంలో ఒకసారి కుటుంబానికి కలవడం ఇటు వస్తుండేనేమో, బట్ ఏమో నేను కూడా ఐ ఆల్సో వర్క్ ఫర్ కార్పొరేట్, సో నాకు కూడా అంత ఇది లేదు. ఎప్పుడన్నా ఒకసారి జిమ్ విషయంలో, ఎందుకంటే నేను వాడు స్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ రీసెంట్గా కలిసి అరే ఒకసారి చేద్దాం రా అని చెప్పి మాట్లాడుకున్నాము. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన అయితే నాకు కొంచెం యూజ్ అవుతుంది కదా అని చెప్పి నేను సెల్ఫిష్గా అడిగిన వాడిని. వాడు బికాజ్ వీఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్, వాడు సరే అన్నాడు, ఇప్పుడు చూసాము ఒక 2 వీక్స్లో అట్లా అనేసి అన్నాడు. దాని గురించి మాట్లాడడం అంతేగాని పవిత్ర అవంతా ఇంకా నేను రీసెంట్గా మాత్రం విన్నా, అంతకన్నా ముందు తెలీదు. చనిపోయిన తర్వాత మీకు ఇదంతా తెలుసా? అదే అంతకన్నా ముందు ఇక్కడ తగ్గింది అనేసి మాట్లాడినాము,
అట్లనే ఉంటుంది రా ఇండస్ట్రీ అని చెప్పి కూడా ఆబ్వియస్లీ యూనో అక్కడ కొంచెం గ్లామర్ సైడ్ వెన్ యూ ఆర్ గెటింగ్ అటెన్షన్ యూ టెన్ టు ఫర్గెట్ యువర్ యూనో బేసిక్ థింగ్స్ అని మాట్లాడుకున్నాము. దాని తర్వాత ఇంకా ఆ ఇంటర్వ్యూస్ చూస్తేనే అర్థమైంది, అందుకే నేను స్టార్టింగ్లోనే చెప్పిన రాంగ్ స్టెప్ ఏదైనా పడి ఉంటుంది అక్కడ నుండి ఎవ్రీథింగ్. నేను ఇంకో మాట కూడా చెప్పారు అంటే నాకు బ్రెయిన్ హ్యూమర్ ఉంది, త్వరలో నేను చనిపోబోతున్నా అంటూ మాట్లాడడం జరిగింది. కాదు అది దట్ ఆల్సో కేమ్ అవుట్ ఆఫ్ కన్కాక్షన్ అంటారు దాన్ని, నెత్తికి గట్టిగా దెబ్బ తాకితే కన్కాక్షన్ అంటారు. యూ టాక్ సంథింగ్ యూ థింక్ సంథింగ్ కొంచెం మైండ్ మౌత్ కనెక్షన్ పోతుంది, సో మనకి యాక్సిడెంట్లో దెబ్బ తాకి ఉంటుంది. ఫస్ట్ ఇంటర్వ్యూలో చూస్తే మీరు పట్టి కట్టుకొని ఉండే, మేబీ దట్ వాజ్ ద థింగ్ దట్ యూ వాస్ టాకింగ్ అబౌట్. అంతకన్నా ముందు మనకి ఏం లేకుండా, యూ వాజ్ ఆల్ నార్మల్. అంతకన్నా ముందు ఏం లేకుండా ఆ యాక్సిడెంట్లోనే ఏమైనా దెబ్బ తాకి ఉంటుంది వానికి, అక్కడ ఏమైనా డ్యామేజ్ అయి ఉంటుంది అంతేగాని దానికన్నా ముందు లేదు ఏం లేకుండా. హీ వాజ్ చాలా క్యాల్క్యులేటివ్, ఇది రైట్ ఇది రాంగ్, కొన్ని రాంగ్ చేసిండు వాడు, బట్ హీ న్యూ. ఇండస్ట్రీలో అంటే బుల్లితెరలో ఉన్నటువంటి నటులు ఎవరైతే తన కో ఆర్టిస్టులు ఉంటారో వాళ్ళతో ఎప్పుడన్నా ఇక్కడికి రావడం ఎప్పుడన్నా నాకు పేర్లు తెలియదుమా, అంటే కొంచెం డ్రమాటిక్ ఉంటుంది, బట్ హీ యూస్ టు కన్విన్స్ మీ రాకేష్ నువ్వు కూడా రారా రాకేష్ నువ్వు కూడా రారా అంటుండే ఇండస్ట్రీలో. సాటర్డే సండే మస్తు ఉంటుంది రా, చాలా పాత ఫ్రెండ్స్ అండ్ దిస్ వాజ్ యూస్ టు బి ద టిపికల్ బాయ్ టాక్, మత వస్తుంది రా రారా ఫ్రైడే సాటర్డే వీకెండ్ అంటే మస్తు ఉంటుంది అక్కడ అని చెప్పి. బట్ ఒకటి రెండు ఒక ఆయన ఉంటాడు పిల్లి కన్నులు పెట్టుకొని వన్ కన్నా టాల్ ఉంటాడు, ఐ డోంట్ నో హిజ్ నేమ్, ఆయనతో కల్పిస్తుండే. ఇంకా వేరే ఇద్దరు ముగ్గురు వస్తుండే టిపికల్ గోల్డ్ చైన్ వేసుకొని వాళ్ళతో కల్పిస్తుండే, కట్ అంత ఘనంగా పేర్లు అది మాత్రం తెలియదు. వచ్చి వస్తుండే ఇండస్ట్రీ వాళ్ళు కొంతమంది వస్తుండే ఇక్కడికి. సార్ నమస్తే అండి, మీ పేరు విజయ్. చందు గారు మీకు ఏమవుతారు? ఫ్రెండ్ ఫ్రెండ్ మేడం. ఫ్రెండ్ అవుతారు. మీకు మీరు ఎంతకాలంగా స్నేహం ఉంది? 15 ఇయర్స్ 20 ఇయర్స్ అవుతుంది. అనుకున్నారా మరి ఇట్లా పవిత్ర గారుతో ఇట్లా రిలేషన్ లో ఉన్నారని మీకు తెలుసా? ఇదంతా ముందు మేడం 5 ఇయర్స్ అవుతుంది తెలుసు. చెప్పారు మేడం? ఆయననే చెప్పాడు ఇట్లా రిలేషన్ అయిందంటే మనం వద్దాం చెప్పినాము, తర్వాత కూడా అట్లనే వీళ్ళు కూడా లవ్ మ్యారేజ్ అని చెప్తున్నారు. ఇద్దరు పిల్లలు ఉన్నారు. అవును, ఇద్దరు పిల్లలు, ఒక బాబు ఒక పాప. మరి ఎప్పుడన్నా నచ్చ చెప్పారా? ఏమన్నా నచ్చ చెప్పినాము, ఏం చేసినా ఇన్లే మేడం, ఎంత సంబంధించి చెప్పినా ఏం ఇన్లేదు. మళ్ళీ అమ్మతోనే ఉండరు, మళ్ళీ వస్తుండే ఇక్కడ కూడా వస్తుండే, ఆడికి పోతుండే మన పనికొండ దగ్గర, అక్కడ పోతుండే, ఇక్కడికి వస్తుండే పిల్లలతో కూడా మాట్లాడి స్కూల్ గిట్ట తీసుకుపోతుండే, చూసుకుంటుండే ఫ్యామిలీని, ఇక్కడ చూసుకుంటుండే మేడం, ఇక్కడ కూడా చూసుకుంటుండే. అందరు చెప్తున్నారు బుల్లితెరలో ఏం ఎక్కడైతే అక్కడ క్లోజ్ అయ్యారో ఇక్కడికి రావడం చాలా తగ్గించారు, ఇక్కడికి రావడం మొత్తంగా మానేశారు అంటున్నారు. చనిపోయే ముందు ఒక్కసారి వచ్చారు ఇక్కడికి? చనిపోయే ముందు 4-5 డేస్ నుంచి ఇక్కడనే ఉన్నాడు కదా మేడం, 4-5 డేస్ నుంచి మన యాక్సిడెంట్ అయినప్పుడు వచ్చినప్పటి నుంచి ఇక్కడనే ఉన్నాడు. ఇక్కడనే ఉన్న 3 డేస్ బ్యాక్ కూడా వచ్చి మాకు కలిసిండు, కలిసిండు మాట్లాడిండు అన్ని చేసిండు. మేము కూడా చెప్పినా మా ఏమైనా ఏంది నేను చనిపోతా అది ఇది అన్నాడు. టాపిక్ కూడా అన్నాడు మేము ఎందుకు భార్య పిల్లలు ఉన్నారు ఇద్దరు ఉన్నారు కదా ఎందుకు చేస్తామని ఎంతసేపు సంబంధించినాము ఎంత చేసినా కానీ లేదన్నా ఆమె లేనిది మనం ఉండలేము అది ఇదిలేము అని అన్నాడు. ఎందుకు అన్న ఇద్దరు పిల్లలు ఉన్నారు అవసరం నీకు అది ఇది అని చెప్పి మేము ఎంత సంబంధించినాం. సరే ఆలోచించి సరే అన్నాడు మాకు లాస్ట్కి. సరే అన్న సరే మనం ఎందుకు చేస్తాం మనం ఏం చేయడం అది అని మళ్ళీ చెప్పారు లాస్ట్లో అన్నీ అన్నాడు. తెల్లరి అది కొంచెం వర్క్ ఉన్నది అది యాక్సిడెంట్ అయింది కదా దాన్ని వేగం పెట్టి పోతున్నాం కొంచెం పని ఉన్నదని చెప్పింది అక్కడ పోయిండి వచ్చింది. ఇంకా మళ్ళీ మన కాంటాక్ట్ కాలేదు. వాళ్ళ ఫోన్ కూడా నిన్న కాల్ చేసారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు చేశారు లిఫ్ట్ చేయలేదు. నాకు చెప్తే నేను చేసిన నేను కూడా నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు. మధ్యాహ్నము ఎంత చేసినా లిఫ్ట్ చేయలే ఆయన. లిఫ్ట్ చేయగా సాయంత్రం 6:30కి అట్లా మాకు అక్కడ పోయారు మనం ఫ్రెండ్స్ అంతా పోయి చూసేవారికి ఫోన్ కాల్ చేస్తే రింగ్ అవుతుందంట లోపల. లోపల రింగ్ అవుతున్నాం కానీ వారికి డోర్ వాళ్ళ కొట్టేసి లోపల చూస్తే మనం కూడా హ్యాంగ్ చేసుకున్నాడు. అది మధ్యాహ్నం చేసుకుండా ఏం లేదో మాదైతే మధ్యాహ్నం నుంచి కాల్ అయితే పర్టికులర్ గా సూసైడ్ చేసుకోవడానికి హ్యాంగ్ చేసుకోవడానికి అక్కడికి వచ్చారు ఫ్లాట్ కి. ఆమె ఒక్కసారి ఆ ఫ్లాట్కి వెళ్ళి చూసి ఆ జ్ఞాపకాలతో ఇంకా అక్కడే చనిపోదామని డిసైడ్ అన్నట్టుగా కూడా తెలుస్తుంది. డిసైడ్ అయ్యిండు, 100% డిసైడ్ అయ్యిండు. అందుకని ఇక్కడికి వెళ్ళి ఏం వర్క్ ఉందో వర్క్ చేసుకుని తర్వాత అక్కడ వెళ్ళి ఆడ ఎవరు ఉన్నారు కదా అక్కడ పోయిండు. పోయేసి ఆమె గుర్తింపులు ఏముండనో ఏం ఆలోచించుకుండో ఏం చేసేటో కథ మరి దానికి హ్యాంగ్ చేసుకున్నాను. చూసారా మీరు ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చూసారా? అంటే ఆమె చనిపోయిన తర్వాత ఒక 2 రోజుల్లో నేను కూడా రాబోతున్నాను అంటూ జిమ్ మాస్టర్ నేను పిలుస్తున్నారంటూ నువ్వు లేకుండా నేను ఉండలేనంటూ కూడా తను పోస్ట్ పెట్టారు. అనుకున్నారా ఇది చూసినప్పుడు నిజంగా ఇంత పని చేస్తారా? మేమైతే 100% మనోడైతే అట్లా చేసుకున్న వ్యక్తి కానే కాదు, ఎందుకంటే మేము ఇన్ని రోజుల నుంచి
మా ఫ్రెండ్షిప్ ఉంది, ఆయన చనిపోతాడు అని చెప్పి మేము అనుకోలేదు. ఏదో మామూలుగా అంటుండొచ్చు, అంత చనిపోయేంత డేర్ మనిషి చాలా. అట్లా వేరే వాళ్ళు చనిపోతారే, వీసి అట్లా చనిపోయాడు అని చెప్పి మనోడే వేరే వాళ్ళకి వాణిస్తుండే, అరే అట్లా చనిపోయాడు అని చెప్పి. అంత గట్టిగా ఉండేటోడు మనోడు ఇట్లా సూసైడ్ చేసుకుంటాడు అని చెప్పి మనం ఏదో అనుకోలేదు. ఇప్పుడు రోధిస్తున్నటువంటి పరిస్థితి అంటే పవిత్ర గారి వల్లే ఇదంతా జరిగింది. ఆమె లైఫ్ లోకి వచ్చే తను చనిపోవడం, తను అకస్మాత్గా చనిపోయింది యాక్సిడెంట్ లో, యాక్సిడెంట్ గురే చనిపోయింది. కాకపోతే తన కోసము ఇప్పుడు చందు గారు చనిపోయింది. చందు గారు ఏమన్నాడు అంటే మనకు యాక్సిడెంట్ అయింది చనిపోలేదు అన్న, నేను అన్కాన్సెట్ అయిపోయినా, అయిపోయిన వారికి ఆమె నా పైన వచ్చి చేపి ఎంత లేపింది, నన్ను లేపి ఏమంటే దన్మన ఆమె హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది. నేను చనిపోయినా అనుకోని ఆమె చనిపోయింది అని చెప్పేసి మనోడు మనకు చెప్పిన విషయం అది. ఆమె యాక్సిడెంట్లో చనిపోలేదు అన్న, ఆమె లేచింది నన్ను లేపింది, లేపేవాడికి నేనైతే అన్కాన్షియస్ ఉన్నా, దానివల్ల లేపితే లేవలే, లేకపోతే మాకు హార్ట్ అటాక్లోకి వచ్చి చనిపోయింది అన్న అని చెప్పింది. ఇప్పుడు చందు గారికి కూడా ఏదో బ్రెయిన్ ట్యూమర్ ఉన్నట్టు, నాకు నేను త్వరలో చనిపోతుంది అన్నట్టు కూడా కొన్ని ఇంటర్వ్యూలో కొన్ని సందర్భాల్లో చెప్పారు, మరి ఇది నిజమే అంటారా? అవన్నీ ఏం లేదు మేడం, మనకి యాక్సిడెంట్ అయినప్పుడు ఇది దాకింది, అలా యాక్సిడెంట్ చేయకి చనిపోతున్నాను తను ఊహించుకున్నారా? ఏదో దానివల్ల ఏం లేదు మేడం, ఆమె నేను మర్చిపోలేకపోతున్నాను అని చెప్పాడు. ఆ ఇన్స్టాగ్రామ్లో ఆమె ఫోటోలు చూస్తుండు, ఆమె వీడియోలో మా ఎంబడి 3 అవర్స్ ఉన్నారు, మొత్తం ఆమె మీదే చూస్తుండు. మాతో 2 నిమిషాలు మాట్లాడితే ఆమె మొత్తం ఆమె సరే తీసుకొని ఎందుకు అందగా ఎందుకు ఆలోచిస్తున్నా అని చెప్పి ఫోన్ కూడా ఉంచుకున్నాను. నేను ఫోన్ కూడా ఉంచుకొని వదిలేసాను అన్న, ప్లీజ్ అని ఒక్కసారి అన్న, ఒకసారి అయినా మళ్ళీ ఫోన్ తీసుకొని మళ్ళీ అదే చూస్తున్నాను. డిప్రెషన్ వెళ్ళిపోయాను మొత్తం, నేను కూడా ఆమె దగ్గరికి వెళ్ళిపోతున్నాను, ఆమె చనిపోయిన జారు నేను అది కూడా సాగు, అక్కడ పెట్టండి ఇక్కడ పెట్టండి అవన్నీ చెప్తున్నాను. అన్ని మాట్లాడిన అవన్నీ వద్దానా, నీకు పిల్లలు ఉన్నారు, లైఫ్ ఉన్నది, భార్య ఉన్నది, అందరు ఉన్నారు, ఇప్పుడు ఏం కాదా నన్ను వద్దరా, అర్థం ఒక 1 వీక్ అయితే సెట్ అవుతావు అది అని చెప్పి చనిపోతాడు అని చెప్పి 100% మేము అనుకోలేదు. ఇంత చేసినా చనిపోతాడు అనేది మనం అనుకోలేదు. సో విన్నారు కదా, ఇందాక వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్స్ స్నేహితులతో కూడా మాట్లాడము, మనం మాట్లాడి తెలుసుకోవడం జరిగింది. అందరూ కూడా ఒకటే చెప్తూ ఉన్నారు, ఆల్రెడీ ఇప్పుడు ఈరోజు చనిపోయే కన్నా ముందు కూడా దాదాపు ఒక 2-3 రోజుల ముందు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడే 4-5 రోజుల పాటు కూడా ఇక్కడ సికింద్రాబాద్లోని తన నివాసంలో కుటుంబంతో కూడా, తన మొదటి భార్య పిల్లలతో, అదేవిధంగా అమ్మ నాన్నలతో అందరితో కూడా కలిసి ఉన్నారు. 4 రోజుల పాటు కూడా కలిసి ఉన్నారు, బాగానే ఉన్నారు. కాకపోతే డిప్రెషన్లకి బాగా వెళ్ళిపోయారని కూడా చెప్తున్నారు. సో యాక్సిడెంట్లో గురైన కారణంగా తనకి హెడ్కి తలకి బలమైన గాయం అవ్వడం వల్ల కూడా తను చనిపోతానని అయితే మొత్తంగా ఫిక్స్ అయ్యారు. సో డిప్రెషన్లోకి లోన్ అయ్యారు బాగా అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా పవిత్ర లేని లోకంలో నేను లేను, వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడినప్పుడు కూడా ప్రతి సెకండ్ వీడియోలో తన జ్ఞాపకాలను నేను ఎమర వేసుకుంటూ తన్నే వీడియోలు చూసుకుంటూ కూడా అసలు చాలా మిస్ అవుతున్నానంటూ చేయడం, అదేవిధంగా పోస్టులు పెట్టడం మనం అన్నీ కూడా చూసాము. కానీ ఇంత పని చేస్తారు, అంత చాలా ధైర్యశాలి కానీ ఇంతగా డీప్కి లోన్ అయిపోయి కూడా చనిపోయేటువంటి స్థితికి వెళ్ళిపోతారని కూడా స్నేహితులు కూడా ఊహించలేదని చెప్తున్నారు. అందరూ కూడా నచ్చ చెప్పాము అందరము. సో నీకు భార్య పిల్లలు ఉన్నారు, నువ్వు ఎవరి కోసం అట్లా వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు అంటూ కూడా చాలా నచ్చజెప్పే ప్రయత్నం కూడా వాళ్ళ స్నేహితులు చేశారన్నట్టుగా కూడా తెలుస్తుంది. కానీ ఎవరు చెప్పినప్పటికీ కూడా ఎవరి మాట వినకుండా తన మాటే వేదం అంటూ కూడా లాస్ట్లో అయితే కన్విన్స్ అయినట్టుగానే చెప్పారు. ఒక వాళ్ళ మాటల్లో ఒక 3 గంటల పాటు మాట్లాడిన తరుణంలో లాస్ట్లో మూమెంట్లో నేను ఎక్కడికి వెళ్ళను ఏదో అంటాను కానీ వెళ్ళిపోతానా అంటూ కన్విన్స్ అయినట్టుగా అయ్యారు, కానీ నిజానికి అవ్వలేదని తెలుస్తుంది. ఇదంతా కూడా మొత్తంగా సో ఇంకా తన జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ ఫ్లాట్కి వెళ్ళడము, అదేవిధంగా నిన్న మార్నింగ్ వెళ్ళి సాయంత్రం వరకు కూడా వాళ్ళ స్నేహితులు రావడము, అదే ఆ టైంలో తను హ్యాంగ్ చేసుకోవడము బాల్కనీలో, ఇంకా తన జ్ఞాపకాలతోనే తను వాళ్ళు కలిసి ఉన్నటువంటి ఫ్లాట్లోనే చనిపోవడం జరిగింది. సో మొత్తానికి ఆత్మహత్య చేసుకొని చనిపోతారని ఎవరు కూడా ఊహించినటువంటి ఒక పెద్ద షాకే గురయ్యారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం ఇక్కడ చూస్తున్నాము చాలామంది వచ్చారు, గల్లీలోని ఉన్నటువంటి నివాసులు చాలామంది ఉన్నారంటే తను దాదాపు ఇక్కడ ఒక 30-40 సంవత్సరాలుగా ఇదే ఇక్కడే ఉంటున్నారు, అందరూ ఒక కుటుంబంలా ఉంటారు ఇక్కడే. తన మొదటి భార్య శిల్ప గారు కూడా కలిసి పెరిగారు, కలిసే పెరిగారు చిన్నప్పటి నుంచి. అదేవిధంగా వాళ్ళతో కూడా వాళ్ళది కూడా ప్రేమ వివాహం అని కూడా తెలుస్తుంది మనకి. సో ప్రేమ వివాహంలో 2 పిల్లలు ఉన్నారు, కానీ ఎప్పుడైతే బుల్లితెరలోకి ఎంటర్ అయ్యారో సో అక్కడ ఇంకా మనకి అందరం ఫ్రెండ్షిప్లో అనేది అక్కడ కొంచెం అట్రాక్షన్ ఎక్కువ పెరుగుతుంది కాబట్టి దాంట్లో భాగంగానే పవిత్ర గారితో క్లోజ్ అవ్వడము, ప్రేమలో పడ్డం ఇదంతా కూడా జరిగింది. కానీ ఇదంతా దాన్ని తీసుకోవడానికి ఏం లేదంటూ కూడా కొంతమంది గల్లీ నివాసులు కూడా చెప్తూ ఉన్నారు. కానీ మొత్తానికి తన మనస్తత్వం అయితే చాలా మంచి పర్సన్, వ్యక్తిత్వం చాలా మంచి పర్సన్, కానీ ఇంత పని చేస్తారని కూడా ఎవరు ఊహించలేని అంటున్నారు. సో మొత్తానికి ఊహించలేనటువంటి విధంగా జరిగింది ఈరోజు చోటు చేసుకుందని చెప్పొచ్చు. కెమెరామెన్ విఘ్నేష్తో